హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను. మీరు నా ఛానల్ కనుక మొదటిసారిగా వచ్చారా, వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేయండి. దీనివల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేస్తున్నా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు వచ్చేసరికి నేను అప్లోడ్ చేసిన వీడియో వచ్చేసరికి ఆరెంజ్ ఫేషియల్ అనమాట. ఆరెంజ్ ఫేషియల్ దీన్ని పీల్ని యూజ్ చేస్తున్నాం, మనం జ్యూస్ని కూడా యూజ్ చేస్తున్నాం. దీంట్లో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల ఇది సన్టాన్ని రిమూవ్ చేస్తుంది, స్కిన్ని గ్లోయీగా చేస్తుంది, డార్క్ స్పాట్స్ని రిడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మీకు డౌట్ రావచ్చు, విటమిన్ సి వచ్చేసరికి లెమన్లో కూడా ఉంటుంది, అది ఎందుకు యూజ్ చేయకూడదని. కానీ విటమిన్ సి ఎక్కువ క్వాంటిటీలో ఉంటుందండి లెమన్, అందుకని ఈ సీజన్లో అది యూజ్ చేస్తే స్కిన్ ఇంకా డ్రై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను అది యూజ్ చేయట్లేదు. సమ్మర్లో అంటారా యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే సమ్మర్లో మన ఫేస్కి ఆయిల్ ఎక్కువ వస్తుంది కాబట్టి లెమన్ యూజ్ చేయొచ్చు. ప్లస్ ఈలోపు ఆరెంజ్ కూడా దొరకదు కాబట్టి మనం లెమన్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఫేషియల్ జ్యూసెస్ వేయండి. ఆరెంజ్ ఫేషియల్ కోసం నేను చెప్పాను కదా మీకు, ఆరెంజ్ పీల్స్, ఆరెంజ్ జ్యూస్ రెండు యూజ్ అవుతుందని. ఆరెంజ్ పీల్ వచ్చేసరికి పేస్ట్లా చేసుకోవాలండి. ఈ పేస్ట్ కోసం ఇది ఇలా వేస్తే పేస్ట్ ఫామ్ అవుతుంది మనకి. దీనికోసం నేను కొంచెం వాటర్ యూజ్ చేసుకుంటూ కానీ, లేకపోతే మీరు కావాలనుకుంటే మిల్క్ కానీ యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఆరెంజెస్, ఈ ఆరెంజ్ తొనలు ఉంటాయి కదా, దాన్ని వేసేసి అలాగే గ్రైండ్ చేసేస్తాను. ఇవి ఉన్నాయి కదా, వీటితో గ్రైండ్ చేస్తాను. ఇది ఇలా థిక్ పేస్ట్లాగా పేస్ట్లాగా అవటం వల్ల ఏమవుతుందంటే మన ఫేస్ మీద ఈజీగా అప్లై అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఆరెంజ్ పీల్ పేస్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఆరెంజ్ జ్యూస్ కోసం. ఆరెంజ్ పీల్స్ అన్నీ ఏం చేయాలంటే మనం మిక్సర్లో వేసుకొని మొత్తం పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఆరెంజ్ జ్యూస్ ఎలా తెలుసుకోవాలో మీకు తెలుసు కాబట్టి నేను అది చూపించట్లేదు. ఇప్పుడు సీజన్ కాబట్టి ఆరెంజ్ పీల్స్ దొరుకుతాయి, కాకపోతే ఆన్ సీజన్లో మీకు ఆరెంజ్ పీల్స్ కావాలంటే ఎలా అంటే, ఇప్పుడు మార్కెట్లో ఆల్రెడీ బంజారాస్ వాళ్ళు ఆరెంజ్ పీల్ పౌడర్ అమ్ముతున్నారు. దీంట్లో వచ్చేసరికి 5 ప్యాకెట్స్ ఉంటాయి. 5 ప్యాకెట్స్ వచ్చేసరికి ఒకసారి చూపిస్తాను చూడు, నేను ఆల్రెడీ ఒక ప్యాకెట్ ఓపెన్ చేస్తే నాకు చూపిస్తాను. ఇలా ఉంటుంది, 5 ప్యాకెట్స్ ఉంటాయి. మీరు ఈజీగా రెగ్యులర్గా యూజ్ చేసినా కూడా త్రీ ఫోర్ మంత్స్ వాడుకోవచ్చు. ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర డైరెక్ట్గా ఆరెంజ్ ఉంది కాబట్టి నేను అది యూజ్ చేస్తున్నా. క్లెన్జింగ్ కోసం నేను తీసుకున్నాను ఇక్కడ కొన్ని పాలు. ఈ పాలలో నేను కొన్ని 1 స్పూన్ ఆఫ్ ఆరెంజ్ జ్యూస్ మిక్స్ చేస్తున్నాను. ఈ ఆరెంజ్ జ్యూస్ మిక్స్ చేసుకొని వీటిని మనం క్లెన్జర్గా యూజ్ చేసుకోవచ్చు. ఈ క్లెన్జింగ్ వల్ల యూజ్ ఏంటంటే స్కిన్ మీద ఉన్న డర్ట్ అంతా తీసేస్తుంది. మనం అప్పుడు ఎంత ఫేస్ వాష్ చేసుకున్నా సరే ఇది ఎక్సెస్, ఇంకా డర్ట్ ఉంటుంది మన ఫేస్లో. ఆ డర్ట్ని అంతా రిమూవ్ చేయడానికి మనం యూజ్ చేస్తాము క్లెన్జింగ్కి మిల్క్ అన్నమాట. మిల్క్ రిమూవర్గా బాగా యూస్ అవుతుంది. ఫేషియల్ ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. మరి నేనైతే ఇప్పుడు ఫేస్ వాష్ పెట్టి వాష్ చేసుకొచ్చాను. మీరు సోప్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఫేస్ వాష్ అయినా యూజ్ చేసుకోవచ్చు. క్లెన్జింగ్ కోసం నేనైతే మాత్రం నాకు ఇలాగే ఇష్టం అండి, నేను ఇలా చేతులతో వేసుకొని నేను మసాజ్ చేసుకుంటాను, క్లెన్జ్ చేసుకుంటాను నా ఫేస్ని. అందరూ మీ ఇష్టం అండి, మీరు ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. నాకైతే ఇలా అయితేనే బాగున్నట్టు అనిపిస్తుంది. మీరు కాటన్ ప్యాడ్ యూజ్ చేసుకుని అయినా క్లెన్జ్ చేసుకోవచ్చు. ఈ క్లెన్జింగ్లో మనం మిల్క్ యూజ్ చేసాం కాబట్టి ఈ మిల్క్ వల్ల మన ఫేస్లో ఉన్న ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ డర్ట్ కూడా బయటకు వచ్చేస్తుంది. దీన్ని బట్టి ఇలా డర్ట్ బయటికి రావటం వల్ల మనం చేసుకున్న ఫేషియల్ అనేది బాగా ఇంకిపోతుంది ఫేస్లోకి, అప్పుడు గ్లో రావడానికి యూజ్ ఉంటుంది. ఇదే మనం క్లెన్జ్ చేసుకోకుండా డైరెక్ట్గా స్టెప్స్కి వెళ్ళిపోతే ఆ డర్ట్ అంతా మళ్ళీ ఓపెన్గా, ఇప్పుడు మనం స్క్రబ్ చేస్తే ఏమవుతుందంటే మన ఫేస్లో ఉన్న పోర్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి. ఆ పోర్స్ లోపల నుంచి ఆ డర్ట్ అంతా లోపలికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇదే మనం క్లెన్స్ చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే మన ఫేస్లో ఉన్న డర్ట్ అంతా రిమూవ్ అయిపోతుంది. సర్క్యులర్ మోషన్స్లో ఇలా మీరు క్లెన్స్ చేసుకోవచ్చు. నాకు ఫోర్ హెడ్ మీద ట్యాన్ ఎక్కువ ఉంది కాబట్టి నేను కాన్సన్ట్రేషన్ అంతా ఫోర్ హెడ్ మీద, ఇటు సైడ్స్ ఇదంతా చూసుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం మీరు నెక్ కూడా వాడుకోవచ్చు ఈ క్లెన్సింగ్ అనేది. ఫేస్ ఒక్కటే వైట్గా ఉంటే బాగోదు కదా, అందుకని ఎక్కడైతే మనకి ఎక్స్టర్నల్ పార్ట్స్ మనకి ఎక్స్పోజ్ అవుతుంటాయో ఆ పార్ట్స్ అలా చేసుకోవచ్చు. నేనైతే నెక్ కూడా మసాజ్ క్లెన్స్ చేసుకుంటున్నాను.
ఈ ఫేస్ ప్యాక్ కూడా నేను నెక్ కూడా యూజ్ చేస్తాను. సర్క్యులర్ మోషన్స్లోనే చేయాలండి, ఏం చేసినా, లేకపోతే స్కిన్ లూజ్ అయిపోయి ఎర్లీ ఏజ్లోనే మీకు ఎక్కువ ఏజ్ కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. మీరు అప్ డైరెక్షన్లో చేస్తే ఏమవుతుందంటే ఫేస్ అనేది ఇలా అప్లిఫ్ట్ అవుతుంది. అప్లిఫ్ట్ అవటం వల్ల ఏమవుతుందంటే స్కిన్ టైట్గా ఉంటుంది. ఇదే కనుక మీరు కిందకి చేస్తే ఏమవుతుందంటే స్కిన్ ఇలా జారిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా నేను ఏ ఫేషియల్ చేసినా ఇలాగే అప్లిఫ్ట్లోనే చేస్తాను. ఇలా 2 to 5 minutes మనం క్లెన్స్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే కాటన్ ప్యాడ్తో రిమూవ్ చేయాలి. చూసారా నా ఫేస్లో ఎంత మురికి వచ్చిందో, కనిపిస్తుందా? ఇప్పుడే నేను ఫేస్ వాష్ పెట్టి వాష్ చేసుకున్నాను, అయినా ఇంత మురికి ఉంది. ఇదే కనుక నేను క్లెన్స్ చేసుకోకుండా చేస్తుంటే కనుక ఇదంతా నా ఫేస్లోకి వెళ్ళిపోయి నా స్కిన్ అంతా డ్యామేజ్ అయ్యేది. స్క్రబ్బింగ్ కోసం నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఆల్రెడీ నా సున్నిపిండి వీడియో చూసారు కదా, నేను ఆ సున్నిపిండిలోంచి కొంచెం సున్నిపిండి తీసుకుంటున్నాను. కొంచెం సున్నిపిండి అండ్ 1 ఫుల్ స్పూన్ ఆఫ్, ఇది ఆరెంజ్ ఫేషియల్ కాబట్టి ఆరెంజ్ పీల్ ఎక్కువగా తీసుకుంటున్నాను, 1 ఫుల్ స్పూన్ ఆఫ్ ఆరెంజ్ పీల్. అండ్ నెక్స్ట్ దీన్ని మిక్స్ చేసుకోవడానికి నేను యూజ్ చేస్తున్నాను ఆరెంజ్ జ్యూస్. ఇది మీరు ఫేస్కి మాత్రమే కాదు బాడీకి, హ్యాండ్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంత పీల్ ఉంది కదండి, ఈ పీల్ అంతా ఏం చేసుకుంటాం మనం? అందుకని నేనైతే హ్యాండ్స్కి కూడా యూజ్ చేసేస్తాను, మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. సేమ్ ఫేస్ మీద ఎలాంటి రిజల్ట్ ఉంటుందో బాడీ మీద కూడా అలాగే రిజల్ట్ ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి స్క్రబ్బింగ్. క్లెన్జింగ్ వల్ల నా ఫేస్లో కొంచెం చేంజ్ అయ్యానని కనిపిస్తుందా? నేను ఫేస్ వాటర్తో వాష్ చేసుకొచ్చుకున్నాను. ఇక్కడ మెడ మీద చేయడానికి నాకు కుదరట్లేదండి, అందుకని నేను పైకి నోట్ వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్క్రబ్బింగ్. స్క్రబ్బింగ్కి వచ్చేసరికి చూసారా ఇలా తీసుకోండి. ఎక్కడైతే మీకు బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉంటాయో అక్కడ కాన్సన్ట్రేషన్ చేసుకోండి. జనరల్గా అందరికీ ముక్కు మీద, ఈ చిన్ మీద ఉంటుంది. ప్లస్ ట్యాన్ ఎక్కడ, ఎవరికైతే ఎక్కువ ఫేస్ ఎక్స్పోజ్ అవుతుందో అక్కడ ఎక్కువ ట్యాన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నాకు ఫోర్ హెడ్ కొంచెం ఎక్కువ కాబట్టి నాకు సన్ ట్యాన్ అంతా ఎక్కువ ఫోర్ హెడ్ మీదే ఉంటుంది, కాబట్టి నాకు ఫోర్ హెడ్ బాగా ట్యాన్ అయిపోయింది. అందుకే నేను కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఫోర్ హెడ్ మీద, ఈ సైడ్ మీద ఎక్కువగా నేను చేస్తున్నాను, కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఇక్కడ చేస్తున్నాను. ఇప్పుడు ఏదైతే నేను హోల్ ప్రాసెస్ చేస్తున్నానో ఇది ఓన్లీ ఫేస్కే కాదండి, మీరు హ్యాండ్స్కి ఫీట్కి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఫేస్ మీద అయితే ఏ రిజల్ట్ ఉందో మీకు అదే రిజల్ట్ కనిపిస్తుంది. మీరు స్క్రబ్ చేసుకుని అయినా ఈ ప్యాక్ని అప్లై చేసుకోవచ్చు, లేకపోతే అప్లై చేసుకొని లాస్ట్లో ఒక 5 మినిట్స్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ నా ఫేస్ ప్యాక్ అంతా, ఇది సారీ, నా స్క్రబ్ అంతా డ్రై అయిపోయింది ఫేస్ మీద, ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది. డ్రై అవ్వకపోయినా ప్రాబ్లం ఏం లేదు, వాష్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను స్క్రబ్ చేసి పెట్టాను కాబట్టి ఫేస్ మీద, అందుకే నేను ఇప్పుడు స్క్రబ్ చేస్తూ రిమూవ్ చేయట్లేదు. ఓకే, నేను వాష్ చేసుకుని వస్తాను.
మసాజ్ కోసం నేను ఇక్కడ తీసుకున్నాను ఆరెంజ్ తోను, నేను ఇక్కడ 2 తోనలు తీసుకున్నాను. ఇలా తోనల్ని వచ్చేసరికి ఇలా తొక్కలు తీసేసి ఇలా పెట్టాను. దీన్ని డైరెక్ట్గా మ్యాష్ చేసేసి నేను యూజ్ చేస్తాను. దీన్ని చూసేయండి ప్రాసెస్ని. స్క్రబ్బింగ్ అయిపోయింది కదా, నేను ఇప్పుడు మసాజ్ కోసం తీసుకుంటున్నాను ఆరెంజ్ తోనలు అన్నమాట, ఇవి 2 తీసుకున్నాను. ఇప్పుడు ఏమవుతుందంటే స్క్రబ్బింగ్ వల్ల మన పోర్స్ ఓపెన్ అయి ఉంటాయండి స్కిన్ మీద. ఈ పోర్స్ లోపలికి ఈ ఆరెంజ్ జ్యూస్ వెళ్ళి మన ఫేస్ మీద వర్క్ చేయటం స్టార్ట్ చేస్తుంది. అందుకని నేను ఆరెంజ్, మీరు ఇది ఆరెంజ్ ఫేషియల్ కాబట్టి నేను వచ్చేసరికి ఆరెంజ్నే తీసుకున్నాను. జనరల్గా అందరూ అలోవెరా జ్యూస్ ఇలాంటివి యూజ్ చేస్తారు. మీ దగ్గర ఇది అన్ సీజన్లో అయితే ఇది ఆల్రెడీ ఆరెంజ్ జెల్ ఉంటుంది, ఆ ఆరెంజ్ జెల్ మీరు యూజ్ చేసుకోవచ్చు మసాజ్కి. నేను ఇక్కడ ఫ్రూట్ ఉంది కాబట్టి నేను ఈ ఫ్రూట్ని డైరెక్ట్గా ఇలా తీసుకొని ఫేస్ మీద ఇలా ఇలా అప్లై చేస్తున్నా. స్క్రబ్లోనే కొంచెం నాకు రిజల్ట్ కనిపిస్తుంది, మ్యాక్సిమమ్ 80% రిజల్ట్ వచ్చేసరికి ఈ ఆరెంజ్ ఫేషియల్లో వచ్చేసరికి స్క్రబ్లోనే తెలుస్తుంది. మిగిలిన 20% వచ్చేసరికి మనకి మసాజింగ్లో ప్యాక్లో మీకు కనిపిస్తుంది. చూడండి ఈ ఆరెంజ్ వల్ల ఏమవుతుందంటే స్కిన్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది ఈ వింటర్ సీజన్లో. ఇప్పుడు అదే లెమన్ యూస్ చేశారనుకోండి మీరు ఖచ్చితంగా డ్రై అయిపోతుంది, అది 100% షూర్ అండి. ఆల్రెడీ నేను ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేశాను కాబట్టి. ఫస్ట్ అసలు ఈ ఫేషియల్ అనేది నేను లెమన్తోనే స్టార్ట్ చేశాను, నాకు ఆ లెమన్ వల్ల స్కిన్ బాగా ఎక్సెస్గా డ్రై అయినట్టు అనిపిస్తుంది. అందుకని చెప్పేసి నేను వచ్చేసరికి ఈ ఆరెంజ్తో ట్రై చేశాను. అయినా ఈ ఆరెంజ్ బాగుంటుందండి ఫేషియల్కి. ఈ మసాజ్ అనేది ఐ చుట్టూ కూడా తీసుకోవచ్చు అండి, ఐ చుట్టూ కూడా మసాజ్ చేసుకోవచ్చు. ఇలా సర్క్యులర్ మోషన్స్లో చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కళ్ళు అనేది స్ట్రెస్ రిలీఫ్ అవుతాయి, ప్లస్ ఈ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే అండర్ ఐస్ వస్తాయి, బ్లాక్నెస్ వస్తాయండి. ఈ అండర్ ఐ బ్లాక్నెస్ని కూడా మనం తగ్గించుకోవచ్చు. మసాజ్ అనేది 10 మినిట్స్ వరకు చేసుకోవచ్చండి. ఇలా మసాజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పటి వరకు స్క్రబ్బింగ్కి స్కిన్ కొంచెం ఎఫెక్ట్ అంటే సారీ స్కిన్ కొంచెం స్ట్రెస్ ఫీల్ అయింది కాబట్టి మసాజ్ చేయడం వల్ల స్కిన్ కొంచెం రిలాక్స్ అవుతుంది. నేను ఒక 10 మినిట్స్ మసాజ్ 10 మినిట్స్ నేను మసాజ్ చేసుకోవటం అయిపోయిందండి. నేను వెళ్ళి ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకొని వస్తాను. మసాజింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు నేను వచ్చేసరికి నా ఫేస్ని కొంచెం మీరు స్టీమ్ అయినా ఇచ్చుకోవచ్చు, లేకపోతే ఐస్ క్యూబ్తో అయినా రబ్ చేసుకోవచ్చు. ఇలా స్టీమ్ కానీ ఐస్ క్యూబ్తో కానీ రబ్ చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఓపెన్ అయిన ఉన్న పోర్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. స్టీమ్ వల్ల కానీ లేకపోతే ఐస్ క్యూబ్తో కానీ ఒకటే రిజల్ట్ ఉంటుంది. నేను ఐస్ క్యూబ్ యూజ్ చేస్తాను. చల్లగా ఉంది ఫేస్ అంతా. జస్ట్ ఒక 2-3 మినిట్స్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఎప్పుడైనా ఇలా ఆరెంజ్ ఫేషియల్ ట్రై చేస్తారా? మీరు కూడా ఇలాగే చేస్తారా లేకపోతే ఏదైనా డిఫరెంట్ వేస్లు ఉన్నాయా నాకు కామెంట్లో చెప్పండి, నేను కూడా నెక్స్ట్ టైం అలా ట్రై చేస్తాను. ఫేస్ అంతా లైస్ క్యూబ్తో రబ్ చేసిన తర్వాత ఒకసారి టిష్యూ తోటి వైప్ చే, ఇవి క్లాత్ టిష్యూస్ అండి. నేను ఇలా క్లాత్ టిష్యూస్ తోటి ఇలా ఫేస్ అంతా వాటర్ అంతా ఎక్సెస్ వాటర్ అంతా తీసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ స్టెప్ ఫేస్ ప్యాక్ వేసేసుకుందాం. చూడండి ఫేస్ ప్యాక్ కోసం నేను యూజ్ చేస్తున్నాను బంజారా సో అలా ఆరెంజ్ క్లే అండి. దీని ముల్తాన్ని బట్టి ఆరెంజ్ క్లే
ఈ ముల్తాని మట్టిని తీసుకున్నాను నేను ఫేస్ ప్యాక్ కోసం. ఇది చూసారు కదా, దీని క్లియర్ ట్యాన్ ఫ్రీ స్కిన్ అనమాట, ట్యాన్ అంతా రిమూవ్ చేస్తుంది. దీంట్లో వచ్చేసరికి 5 ప్యాకెట్స్ ఇలాంటివి ఉంటాయండి, నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను, ఇలాంటివి ఉంటాయి. ఇవి తీసుకొని దీన్ని మనం ఫేస్ ప్యాక్లో మిక్స్ చేసుకుంటాం. ఇలా తీసుకున్నానండి ఆరెంజ్ ముల్తాని మట్టి. దీంతోపాటు నేను దీన్ని మిక్స్ చేయడానికి నేను మెయిన్గా యూజ్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసరికి ఆరెంజ్ జ్యూస్. ఆరెంజ్ జ్యూస్తోనే నేను మిక్స్ చేస్తాను ఇది. దీంట్లో నేను కొంచెం హనీ కూడా యూజ్ చేస్తాను. హనీ ఎందుకంటే మాయిశ్చర్ కంటెంట్ని లాక్ చేస్తుంది ఫేస్లో. ఇప్పుడు వింటర్ కాబట్టి డ్రై అవనీయకుండా చేస్తుంది, నాది డ్రై స్కిన్ అనమాట, నేను అందుకని హనీని కూడా యూజ్ చేస్తున్నాను. మీరు కనుక ఆయిలీ స్కిన్ అయితే మీరు హనీని అవాయిడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు వచ్చేసరికి దీంట్లో మిక్సింగ్ కోసం నేను కొంచెం ఒక స్పూన్ ఆఫ్ ఆరెంజ్ ముల్తాని మట్టిని తీసుకున్నాను. దీంట్లో వచ్చేసరికి నేను కొంచెం హనీ యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసరికి మా హస్బెండ్ డైరెక్ట్గా హనీ వాళ్ళ ఫామ్ ఉంటుంది కదా, అక్కడ నుంచి తెప్పించారనమాట మా బాబు కోసమని. నేను ఆ హనీనే యూజ్ చేశాను. ఇప్పుడు 1 స్పూన్ ఆఫ్ ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాను. ప్యాక్కి సరిపడా అంత ఆరెంజ్ జ్యూస్ వేసుకొని మీరు మిక్స్ చేసుకోవాలి. ఇలా లంప్స్ లేకుండా ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. దీంట్లో ఇప్పుడు ఫేస్ ప్యాక్ అప్లై చేసేసుకుందామండి. మీరు కనుక ఈ ఫేస్ ప్యాక్ని వచ్చేసరికి మీరు బ్రష్తో అయినా అప్లై చేసుకోవచ్చు, నేను కానీ నాకు ఫింగరే ఈజీగా ఉంటుంది కాబట్టి నేను ఫింగర్తో అప్లై చేస్తాను. దీంట్లో నేను హనీ యూజ్ చేశాను కదా, హనీ యూజ్ చేస్తే ఏమవుతుందని చెప్పాను కదా ఆల్రెడీ మీకు, మాయిశ్చర్ కంటెంట్ లాక్ చేస్తుందని. నాది డ్రై స్కిన్ కాబట్టి నేను హనీ యూజ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ముల్తాని మట్టి ఏదైతే ఉందో ఇదే డ్రైకి చేస్తుంది స్కిన్ అంతా, స్కిన్ని డ్రై చేస్తుంది, ఆయిల్ అంతా రిమూవ్ చేస్తుంది కాబట్టి డ్రై చేస్తుందని నేను వచ్చేసరికి దీంట్లో హనీ యూజ్ చేశాను. దీన్ని ఇలా ఫేస్ మొత్తం అప్లై చేసేసుకోవాలి, నెక్ పార్ట్ వరకు కూడా అప్లై చేసేసుకోవాలి. ఫేస్ ప్యాక్ అప్లికేషన్ అంతా అయిపోయిందండి. నేను దీన్ని 15 మినిట్స్ వరకు ఉంచుకున్న తర్వాత వాష్ చేసుకుంటాను. 15 మినిట్స్ తర్వాత మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను. 15 మినిట్స్ అయిపోయిందండి, నా ఫేస్ డ్రై అయిపోయింది. ఇది జనరల్గా అయితే క్రీమ్ కలర్ ఆర్ బిస్కెట్ కలర్లో అంటాం కదా, బిస్కెట్ కలర్లో వస్తుంది. దీంట్లో హనీ మిక్స్ చేయడం వల్ల ఇది ఈ కలర్లో కనిపిస్తుంది. నేను ఫేస్ వాష్ చేసుకుని వస్తాను. ఫేస్ వాష్ చేసుకున్నానండి. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నా స్కిన్ చాలా స్మూత్గా అనిపిస్తుంది, చాలా గ్లోయింగ్ అనిపిస్తుంది. మీకు రిజల్ట్ అయితే ఏమైనా తెలుస్తుందా? నాకు తెలిసిన ప్రాసెస్ ఇదేనండి ఫేషియల్ ప్రాసెస్. అయితే మీకు ఏదైనా ప్రాసెస్ తెలిస్తే నాతో షేర్ చేసుకోండి, నేను డెఫినెట్గా అది కూడా ట్రై చేసి చూపిస్తాను మీకోసం. ఇప్పుడు ఫేషియల్ అయిపోయిన తర్వాత లాస్ట్ టోనర్ అప్లై చేసుకోవాలి. టోనర్ కోసం నేను యూజ్ చేస్తున్నాను ఇక్కడ రోజ్ వాటర్ అండి. ఈ రోజ్ వాటర్ని ఒక ఫ్యూ డ్రాప్స్ వచ్చేసరికి హ్యాండ్లో తీసుకొని ఇలా ఫేస్కి అప్లై చేసుకోండి. ఈ ఫేషియల్ చేసుకున్న తర్వాత 8 అవర్స్ వరకు సోప్ యూజ్ చేసుకోకూడదు. సోప్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే మన ఫేషియల్ రిజల్ట్ ఏమీ అనిపించదండి. అందుకని నేను వచ్చేసరి చెప్తున్నాను ఫేస్ యూజ్ చేయకూడదని. సోప్ యూజ్ చేసుకోకుండా ఉండాలి అంటే మీరు కనుక ఇది ఆఫ్టర్ 7 ఫేషియల్ చేసుకుంటే, ఈవినింగ్ ఆఫ్టర్ 7 తర్వాత చేసుకుంటే ఫేషియల్ అనేది నైట్ నిద్రపోతారు. జనరల్గా ఫేషియల్ ప్రాసెస్ అనేది ఎప్పుడు నైటే చేసుకోవాలండి. నైట్ ఏమవుతుందంటే స్కిన్లో ఉన్న సెల్స్ అన్నీ ఇప్పుడు మీరు మసాజ్ స్క్రబ్ చేసుకోవడం వల్ల యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ అవడం వల్ల నైట్ ఏ మసాజ్ చేసుకున్న ఫేస్కి బాగా గ్లోయింగ్గా ఉంటుంది. అందుకని చెప్పేసి నైట్ చేసుకోండి, అప్పుడు ఫేస్కి సోప్ కూడా యూజ్ చేసే అవసరం ఉండదు. అయిపోయింది. మీకు నా ఫేషియల్ ప్రాసెస్ కనుక నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అంతేనండి, బాయ్. నేను మళ్ళీ మిమ్మల్ని నా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాను.